నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. పిప్పళ్ళు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఇలా ఏ ఇతర దంత సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను చూపించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ బన్నముడి బసవేశ్వర గారు. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఫిక్స్డ్ టీత్ అంటే ఏంటి, రిమూవబుల్ టీత్ అంటే ఏంటి? ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ రిమూవల్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిక్స్డ్ టీత్ అంటే కనుక నార్మల్గా టీత్లో ఓరల్ క్యావిటీలో ఫిక్స్ చేసుకొని మళ్ళీ రిమూవ్ చేసేటువంటి అవసరం లేకుండా నార్మల్గా న్యాచురల్గా మళ్ళీ మన అక్లూజన్లోకి వెళ్ళి వచ్చి ఒక కరెక్ట్గా ప్రాపర్ అక్లూజన్లో మనం నవలటానికి కానీ ఒక హైజీన్ మెయింటెనెన్స్కి కానీ నార్మల్గా మాస్టిగేషన్కి కానీ ఇకపోతే ఎదురు పళ్ళు ఉంటాయి. ఎదురు పళ్ళు నార్మల్గా మన స్మైల్ డిజైనింగ్ని మార్చేటువంటి విధానంలో ఎదురు పళ్ళుకి చాలా కీ రోల్ పోషిస్తుంటాయి. ఎదురు యాంటీరియర్స్ సెంట్రల్ ఇన్సిజెస్ కానీ లేటర్ ఇన్సిజెస్ కానీ కెనైన్స్ కానీ ఈ టీత్ అప్పర్ టీత్ కానీ లోవర్ టీత్ కానీ ఇట్లాంటి యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద టీత్ను కూడా నార్మల్గా లాస్ అయినప్పుడు యాక్సిడెంట్స్ వలన అయినా కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వలన అయినా డయాబెటిక్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు ఈ పళ్ళు మిస్ప్లేస్ అవుతుంటుంటాయి. ఇక అట్లాంటి సిచ్యువేషన్స్లో వాటిని రీప్లేస్ చేసుకోవాలి అంటే కనుక ఫిక్స్డ్ టీత్ అనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు పేషెంట్స్ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఏదైనా కరెక్ట్గా ప్రాపర్గా నవ్వినప్పుడు స్మైల్ కూడా చాలా అందంగా ఉంటుంది. న్యాచురల్గా మనం మన పళ్ళు ఇంతకుముందు చిన్నప్పుడు అసలు పళ్ళు వాళ్ళ పళ్ళైనా అవి అంత అందంగా ఉన్నాయని అనేటువంటి ఒపీనియన్లోకి వెళ్తారు ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఎదురుగా స్మైల్ అందంగా నవ్వినప్పుడు. ఫిక్స్డ్ టీత్లో రకాలు ఏంటి డాక్టర్ గారు? ఫిక్స్డ్ టీత్లో నార్మల్గా ఈ సిరామిక్ టీత్, ఎక్రిలిక్ టీత్ అంటే మరీ లోవెస్ట్ క్వాలిటీ అనమాట. ఫిక్స్డ్ టీత్లో ఎలా ఎక్రిలిక్ విత్ నికిల్ క్రోమియం ఉంటాయి, ఎక్రిలిక్ టీత్ హీట్ క్యూర్ ఎక్రిలిక్ అని, ఇక సిరామిక్ విత్ నికిల్ క్రోమియం అని, ఫుల్ సిరామిక్ అని, ఇక సిరామిక్లో కూడా సిరామిక్ పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ క్రౌన్స్ అని, ఇక నా ఫుల్ సిరామిక్ క్రౌన్స్, ఇట్లా జర్కోనియం క్రౌన్స్ అని. జర్కోనియంలో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ జర్కోనియం క్వాలిటీస్ అని ఉన్నాయి. ఈ సిరామిక్లో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సిరామిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇక ఇట్లా గోల్డ్ క్రౌన్స్ కూడా ఫిక్స్డ్ క్రౌన్స్గా మేము ఫిక్స్ చేస్తాం. ఈ గోల్డ్ అంటే వాళ్ళు 22 క్యారెట్ కావాలంటే 22 క్యారెట్ గోల్డ్ పెట్టుకోవచ్చు, 24 క్యారెట్ కావాలంటే 24 క్యారెట్ గోల్డ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ అయితే ఇస్తారు, సేమ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ మేము సేమ్ వాళ్ళు గోల్డ్ వర్కర్స్ ఎట్లయితే తయారు చేస్తారో మా ల్యాబ్లో కూడా అట్లాగే అదేవిధంగా గోల్డ్ టీత్ కూడా క్రౌన్స్ ఫిక్స్ చేయటం అనేది తయారు చేసి జరుగుతుంది. ఇక వాళ్ళు తరుగు మజూరీ ఎట్లయితే తీసేస్తారో వాళ్ళు మా ల్యాబ్లో కూడా నార్మల్గా ఆ చేసే వర్క్ను బట్టి ఎంతవరకు రిమూవ్ చేయాలా అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్కి కరెక్ట్గా టీత్ క్రౌన్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేయటం అనేది జరుగుతుంది. రిమూవబుల్ టీత్లు రకాలు ఏంటి డాక్టర్ గారు? ఈ రిమూవబుల్ టీత్ దగ్గరికి వస్తే ఇక మనం ఎక్కువ పేదవాళ్ళు చేయించుకునేటువంటి ట్రీట్మెంట్ రిమూవబుల్ టీత్. ఇక ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువగా రిమూవబుల్ టీతే చేయించుకుంటుంటారు. ఎందుకంటే ఎక్కువ ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి పళ్ళు మొత్తం ఊడిపోతుంటాయి ఒక స్టేజ్కి వచ్చేసరికి. అట్లాంటి ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ పళ్ళన్నీ మళ్ళీ ఫిక్స్ చేయించుకోవాలి అంటే ఫిక్స్డ్గా పళ్ళు కట్టించుకోవాలి అంటే లక్షల అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ మన ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకైనా నామినల్ ఛార్జెస్కి ఈ ఇంప్లాంట్స్ కూడా అమర్చడం అనేది ఫిక్స్డ్ పళ్ళు రిమూవబుల్ టీత్ అనేది అమర్చడం జరుగుతుంది. ఇక రిమూవబుల్ టీత్లో నార్మల్గా వాళ్ళ బడ్జెట్స్ని బట్టి నార్మల్గా మినిమం క్వాలిటీ ఆఫ్ ద టీత్ అనేది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ ద టీత్ అనేది రిమూవబుల్ టీత్లో కనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో కూడా ఫ్లెక్సిబుల్ డెంచర్స్ అని మంచి క్వాలిటీ ఆఫ్ ద టీత్ అనేది వస్తుంటుంది. ఆ ఫ్లెక్సిబుల్ డెంచర్స్ కనుక మనం వాడటం వల్ల నోట్లో కూడా మెత్తగా ఉంటాయి, ఎటు వంచితే అటు వంగేటటువంటి ఒక ఆకృతిని కలిగి ఉంటాయి ఆ ఫ్లెక్సిబుల్ డెంచర్స్ అనేవి. సో ఆ ఫ్లెక్సిబుల్ డెంచర్స్ పెట్టుకోవటం వలన నార్మల్గా ఏదైనా నవలటానికి కానీ తినటానికి కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అవ్వటం కానీ ఎక్కువ ఏదైనా ఓరల్ క్యావిటీలో ఏదో ఉంది, వేరే సమ్ ఫారిన్ ఆబ్జెక్ట్ ఉంది అనేటువంటి ఒపీనియన్లోకి వెళ్ళరు పేషెంట్. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఆ పేషెంట్లకి ఎక్కువగా ఇబ్బందులు లేకుండా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ టీత్ని అదేవిధంగా ఏ వయసు వాళ్ళు అమర్చుకోవచ్చు? ఈ ఫిక్స్డ్ టీత్ చూస్తే నార్మల్గా ఈ ఫిక్స్డ్ టీత్ని ఏ వయసు వాళ్ళైనా అమర్చుకోవచ్చు, ఎక్సెప్ట్ బిలో 10 ఇయర్స్. అంటే బిలో 10 ఇయర్స్ అంటే పర్మనెంట్ పళ్ళు రావు కదా, అందుకనే ఈ పర్మనెంట్ పళ్ళు రావు కాబట్టి పాల పళ్ళకి ఫిక్స్డ్ టీత్ అనేది అమర్చం. యాక్చువల్గా కొంతమంది కొంచెం కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు
ఫిక్స్డ్ క్రౌన్స్ కూడా రూట్ క్యానల్ చేసి చిన్నపిల్లలకు కూడా పెడుతుంటు ఉంటారు, వీళ్ళు 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా. సో అది ఏంటంటే ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఫిక్స్డ్ టీత్ అమర్చడం వల్ల వచ్చే యూజెస్ డాక్టర్ గారు? ఫిక్స్డ్ టీత్ అమర్చుకోవటం వలన మనకి మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి. చక్కగా అందంగా నవ్వచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా మంచి క్వాలిటీ ఆఫ్ ది టీత్, ఫిక్స్డ్ టీత్లో మంచి క్వాలిటీ ఆఫ్ ది టీత్ చేయించుకుంటే కనుక సిరామిక్ టీత్ కానీ, జర్కోనియం క్రౌన్స్ కానీ, ఇట్లాంటి మంచి మంచి క్వాలిటీ ఆఫ్ ది టీత్ అనేది యాంటీరియర్ పోర్షన్స్ మెయిన్ ఎస్పెషల్లీ. ఇక పోస్టీరియర్ అంటే గోల్డ్ క్రౌన్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. గోల్డ్ టీత్ అంటే వాళ్ళ ఇష్టం, ఇంకా మనీ ఉన్నప్పుడు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కనుక పళ్ళు అమర్చుకుంటే కనుక దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మాక్సిమం 99% ఉండవు. సరిగా కరెక్ట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా డాక్టర్ చేస్తే కనుక ఇక ప్రాబ్లమ్స్ ఏమి. కొంతమంది ఏంటంటే ఎదురుపళ్ళు ఎత్తుపళ్ళు ఉంటాయి, ఎత్తుపళ్ళు ఉండే ఎత్తు వంకర పళ్ళు ఉన్న వాళ్ళు అడుగుతుంటారు, మాకు ఎత్తు వంకర పళ్ళు వెంటనే తగ్గించాలండి, ఎట్లా చేస్తారు ఏంటి అనేది అడుగుతుంటారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇస్తేనే ఆటోమేటిక్గా ఎత్తు తగ్గిపోతుంది, ఎత్తు వంకర పళ్ళు అనేది నార్మల్ అవుతాయి అని చెప్పి చెప్తుంటుంటాం. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ కూడా తీసుకుని ఉంటారు. సో దానివలన నార్మల్గా ఈ విధంగా ఎదురుపళ్ళని అందంగా ఆకృతి తీసుకురావాలంటే ఫిక్స్డ్ టీత్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంటాయి ఈ డెంటిస్ట్రీలో. మరి ప్రస్తుతం కాల్ లైన్లో ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, మీ పేరండి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సంజయ్, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? యాక్చువల్లీ వచ్చేసి నాకు 28 ఇయర్స్ అండి. ఓకే, కానీ నాకు కళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి. అది ట్రీట్మెంట్ ఎన్ని డేస్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, అంటే నార్మల్గా మీకు ఎన్ని రోజుల్లో కావాలని కంప్లీట్ అవ్వాలని అనుకుంటున్నారు మీరు? అంటే మాకు అసలు తెలియదు, మాకు ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందని చెప్పండి. ఎక్కడన్నా కన్సల్ట్ చేశారండి డాక్టర్ని ఇంతకుముందు? నేను చేశాను, కానీ 2 ఇయర్స్ అని చెప్పారు. 2 ఇయర్స్ అంటే అవుట్డేటెడ్ వర్షన్ లో ఉన్నారు వాళ్ళు, ఇంకా అప్డేట్ అవ్వలేదు వాళ్ళు. ఏమో కానీ 2 ఇయర్స్ అన్నారు, అందుకని చెప్పి నేను భయపడి నేను మళ్ళీ కన్సల్ట్ అవ్వలేదు వాళ్ళకి. ఇంకా భయపెట్టేశారు ఫస్ట్ రోజే, ఇంకా అందుకే అడిగాను ఎంతవరకు చూపించుకున్నారని. సో మీకు ఆ 2 ఇయర్స్ అనేది పట్టదండి, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ వస్తున్నాయి మంచి మంచి. ఓకే, ఎన్ని డేస్ అవుతుంది సార్? అంటే పేషెంట్ మీ కండిషన్ బట్టి చూస్తే కనుక వితిన్ ఫ్యూ మంత్స్ లో అవుతుందా, ఫ్యూ వీక్స్ లో అవుతుందా, ఫ్యూ డేస్ లో అవుతుందని చెప్పొచ్చండి. సో ఎన్ని నెలలు అనేది మినిమం 1 ఇయర్ లోపల మాత్రం కంపల్సరీగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ తోటి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 6 మంత్స్ అనేది తొందరగా ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే 6 మంత్స్ లో కూడా ట్రీట్మెంట్ ఇస్తామండి. సో మీరు దాన్ని బట్టి ఆలోచించుకొని ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చండి. హౌసింగ్ బోర్డులో మన మెయిన్ బ్రాంచ్ ఉంది, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. సో అమౌంట్ ఎంత అవుద్ది అన్నారు కాబట్టి, ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి మీ దగ్గర? ఆరోగ్యశ్రీ ఉందండి. ఉంటే తెచ్చుకోండి అమ్మ, మినిమం మెటీరియల్ ఛార్జెస్ తీసుకుంటాం మేము, ట్రీట్మెంట్ ఛార్జెస్ కూడా నామినల్ గానే ఉంటాయి మీకు, దాని గురించి ఏం భయపడవకండి మనీ కూడా. సో ఓకేనండి, దాని గురించి అందుకే నేను చెప్పానమ్మా, దాని గురించి వర్రీ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే, మంత్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఉంటాయి మీకు, దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనమ్మా, వెల్కమ్. రైట్ డాక్టర్ గారు, రిమూవబుల్ టీత్ ఇవి అమర్చుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? రిమూవబుల్ టీత్ అమర్చుకోవడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే ఇప్పుడు ఎక్కువగా ఈ రిమూవబుల్ టీత్ చూస్తే నార్మల్గా వాళ్ళు తిన్న పదార్థాలన్నీ దాంట్లో గిరుక్కుపోతుంటాయి, తిన్నప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ లాజ్మెంట్ ఉండి మాట్లాడేటప్పుడు స్మెల్ బ్యాడ్ బ్రీత్ రావటము, ఏదైనా తిన్న పదార్థాలనే దాంట్లోకి వెళ్తే కనుక ఫంగస్ ఫామ్ అవటము, ఇరిటేషన్ లాగా రావటము, పేషెంట్కి స్వెట్టింగ్ రావటము, పేషెంట్ కంఫర్టబిలిటీకి ఉండకలేకపోవటము, ఏదో దురద పుట్టినట్టు ఫంగస్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం, అట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఆ ప్రాబ్లం అనేది ఆ రిమూవబుల్ టీత్లో చూస్తే ఎక్కువ కొంతమంది పళ్ళసెట్ కట్టించుకుంటుంటారు రిమూవబుల్ డెంచర్స్. డెంచర్స్ కట్టించుకున్నప్పుడు మ్యాక్సిలరీ డెంచర్ కానీ మ్యాండిబులర్ డెంచర్ కానీ నవలటానికి అసలు ఉపయోగపడదు.
చెట్టు కట్టించుకుంటారన్న మాటే కానీ ఒకరోజు రెండు రోజులు కూడా పెట్టుకోరు. నోట్లో పెట్టుకోగానే నోరు తెరవగానే ఊడిపోతుంటాయి, కింద పడిపోతుంటాయి. ఇంకా నోరు ఇంకేం మాట్లాడతారు, ఇంకేం నోట్లో అన్నం తింటారు. ఇంకా అన్నం తినేటప్పుడు తీసి ఆడ పక్కన పెట్టుకొని అవి చూస్తే అన్నం తింటుంటారు. ఇంక మాట్లాడేటప్పుడు కూడా బయటకు వెళ్ళి మాక్సిమం మాట్లాడరు, సైలెంట్గా కూర్చుంటారు. ఇక మాట్లాడితే ఎక్కడ ఊడిపి కింద పడిపోతాయి అని సగం భయం. సో దానివల్లనే ఈ డెంచర్స్ కట్టించుకోవటానికి ప్రిఫర్ చేయరు చాలామంది. మా దగ్గర కూడా వచ్చి అడుగుతుంటుంటారు, సార్ డెంచర్ కట్టించుకోవాలి ఫిక్స్డ్గా వీలవుతుందా, ఫిక్స్డ్ కట్టించుకోవచ్చు డెంచర్ అని చెప్పి అడుగుతుంటుంటారు. ఫిక్స్డ్గా కూడా వీలవుతుందని చెప్తుంటుంటాం, చెప్తుంటారు ఈ బాధలు. ఇట్లా కట్టించుకున్నాం సార్ సెట్, ఆ డాక్టర్ గారి దగ్గర ఇట్లా ఊడిపోతున్నాయండి, నవ్వలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి చెప్తుంటుంటారు. సో దానివల్ల కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇంప్లాంట్స్ అవసరం లేకుండా కూడా గట్టిగా ఫిక్స్గా ఉండేటటువంటి టీత్ ఇప్పుడున్న టెక్నాలజీలో అమర్చుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముండవు. సో రిమూవబుల్ టీత్ కన్నా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడం బెటర్ అంటారు. ఫిక్స్డ్ టీత్ అనేది మస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఈ రిమూవబుల్ టీత్ పెట్టుకుంటే ఎంతసేపు ఉన్నా ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, ఎప్పుడు నోట్లో స్మెల్ వస్తుందో తెలియదు, లోపల గుచ్చుకుంటుంటాయి, మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, నవ్వలేరు సరిగా మాట్లాడలేరు. ఏదైనా సెట్ పెట్టుకొని మాట్లాడుతుంటే ఇక్కడ అంగిట్లోకి గుచ్చుకొని పొడుచుకుంటుంటాయి. సో దానివల్ల పుండ్లు పడిపోతాయి, దానివల్ల ఓరల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లోపల క్యాన్సరస్ లెషన్స్ కూడా ఫామ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో క్యాన్సర్ అన్నారు కాబట్టి ఈ ఏమైనా మెడికల్ రిలేటెడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ టీత్ని అమర్చుకోవచ్చు అంటారు, ఫిక్స్డ్ టీత్ కానీ రిమూవబుల్ టీత్ కానీ. మెడికల్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ కానీ నార్మల్ ఫ్లాప్ సర్జరీస్, ఇప్పుడు నార్మల్గా పళ్ళు షుగర్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఎక్కువగా ఫిక్స్డ్ టీత్ అనేది అమర్చము, ఈ రిమూవబుల్ టీత్ పెట్టుకుని ఉంటారు చాలా వరకు 90-50%. ఇప్పుడున్న టెక్నాలజీలో చేస్తే కనుక ఫిక్స్డ్ పళ్ళు కూడా మరుస్తున్నాం. ఈ ఫ్లాప్స్ కదిలే పళ్ళు కదలకుండా ఫ్లాప్ సర్జరీ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా, సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇబ్బంది లేకుండా పేషెంట్కి చక్కగా అందంగా నవ్వేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఫిక్స్డ్ పళ్ళ వల్ల. మెయిన్ రిమూవబుల్ టీత్ అయితే గుచ్చుకోవటము, దానివల్ల వాసన రావటము, దాంట్లోకి ఏదన్నా తిన్న పదార్థాలు వెళ్ళిపోతే కనుక ఫంగస్ ఫామ్ అవటము, దానివల్ల ఇరిటబిలిటీ రావటము, దానివల్ల ఇచ్చింగ్ బర్నింగ్ సెన్సేషన్ రావటము, రెడ్నెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటము. పళ్ళు ఈ ఫిక్స్డ్ పళ్ళు ఒకటి పెట్టుకుంటే, ఈ రిమూవబుల్ టీత్ పెట్టుకోవటం వలన ఆ పళ్ళు ఉన్న పళ్ళు మని పళ్ళు ఏదన్నా 10-2-3 పుచ్చిపోతే కనుక మొత్తం టోటల్గా ఉన్న పళ్ళన్నీ పుచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ రిమూవబుల్ టీత్ వలన కేరీస్ కూడా ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నోట్లో. ఎందుకంటే తిన్న పదార్థాలు ఎటు దాంట్లో ఇరుక్కుండా ఉంటాయి, ఇరుక్కున్నప్పుడు ఆ పుచ్చి అనేది లోపలికి స్ప్రెడ్ అయిపోయి పళ్ళు అన్నిటికీ స్ప్రెడ్ అయిపోవటము, ఆ పళ్ళన్నీ టోటల్గా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, టీత్ ఇంప్లాంట్స్ అంటే డాక్టర్? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే కనుక నార్మల్గా ఇప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో చూస్తే టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా ఫిక్స్డ్ టీత్, ఇట్స్ నథింగ్ బట్ ఫిక్స్డ్ టీత్. ఈ ఫిక్స్డ్ టీత్లో డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక పార్ట్. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడెప్పుడు అమరుస్తాం అంటే కనుక డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకున్నారు డాక్టర్ గారు. హలో, హలో, మీ పేరండి? హలో, కాల్ కట్ అంటుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హరికృష్ణ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏమైందండి పళ్ళకి? నోరు తెరుస్తుంటే లెఫ్ట్ సైడ్ తవడ నొప్పిగా ఉందండి. నోరు తెరుస్తుంటే లెఫ్ట్ సైడ్ తవడ నొప్పిగా ఉంది. ఎప్పటి నుంచి ఉందండి అట్లా ప్రాబ్లం? 4-5 మంత్స్ నుంచి ఉందండి. ఓకే ఓకే, ఆ దవడ అనేది మీకు పట్టేసినట్టు ఉంటుందా నోట్లో నోరు? లెఫ్ట్ సైడ్ పట్టేసినట్టు ఉంటుంది. లాస్ట్ దంతం దగ్గర ప్రాబ్లం ఉంది కదా, లాస్ట్ మోలార్ దగ్గర? అవునండి. ఆ లాస్ట్ మోలార్ మీకు సరిగ్గా ఎరప్ట్ అవ్వలేదండి, అందుకనే ప్రాబ్లం వచ్చింది మీకు. పన్పరాగులు అట్లాంటివి ఏం తినరు కదా మీరు? ఏంటండి, పన్పరాగులు గుట్కాలు అట్లాంటివి ఏమైనా వేసుకుని ఉంటారా? ఓకేనండి, అయితే మీకు ఆ దవడలో ఆ చివరి జ్ఞానదంతం వల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చిందండి. ఆ జ్ఞానదంతానికి కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మీకు ఆ దవడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. నోరు నార్మల్గా ఫ్రీగా తెరవగలుగుతారు, నవ్వగలుగుతారు, మాట్లాడగలుగుతారు. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఏ కాంప్లికేషన్స్ ఉండవండి. ఒకసారి విజయవాడ గుంటూరు కూడా వస్తుంటాను నేను, అక్కడికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి సార్. చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయమంటే చేసి పెడతాను. రైట్, మరో కలర్ లైన్ ఉన్నాను డాక్టర్ గారు, కాల్ తీసుకున్నాం. హలో అండి. హలో, మీ పేరండి? నా పేరు శౌరయ్య అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను సికింద్రాబాద్ మాడిపల్లి నుంచి చేస్తున్నాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో చెప్పండి శౌరయ్య గారు, ప్రాబ్లం ఏంటండి?
చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటండి? నాకు 71 ఇయర్స్ ఏజ్ అండి. ఓకే. మా మీ డబుల్ ఫండ్ అన్ని పోయినాయి. అయితే ఫిక్స్డ్ ఇప్పుడు ఫిక్స్డ్ ఫండ్ పెట్టించుకోవాలని పాసిబుల్ అండి? చేయించుకోవచ్చు, ఎందుకు చేయించుకోకూడదు? ఎవరన్నా చేయమన్నారా 74 ఇయర్స్ లో? 77 కి 71 ఇయర్స్ కి ఫిక్స్డ్ బోల్డ్ కట్టించుకోగా అది కాదన్నారు ఎవరన్నా? హలో, మీ డౌట్ అయితే కనుక కంపల్సరీ 100% కట్టించుకోవచ్చండి, మీకు దానివల్ల డౌట్ పడాల్సిన పని లేదు. నేను వెస్ట్ మారేడుపల్లి గీతానరి సింహం దగ్గరకు వస్తానండి ఫస్ట్. తర్వాత మీకు అర్జెంట్ అయితే కనుక ఇక్కడ కుక్కట్పల్లిలో కూడా మన బ్రాంచ్ ఉందండి, అక్కడికైనా వచ్చి నన్ను కన్సల్ట్ చేయొచ్చు సార్. మీరు చూసి దాన్ని బట్టి ఆర్డర్ ఒకసారి కన్సల్ట్ చేశారండి మిమ్మల్ని, మళ్ళీ రాలేదండి తర్వాత? నేను రాలేదండి. ఓకే సార్, అయితే ఈసారి రండి, తప్పకుండా కట్టించుకోండి సార్, నేను చేసి పెడతాను. నేను అప్రాక్సిమేట్ గా ఎంత ఖర్చు అవుతుంది వచ్చండి మాక్సిమం? ఆరోగ్యశ్రీ అప్పుడు చెప్పాను కదండి మీకు, ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకున్నారు అప్పుడు? ఏం చేయలేదండి, ఇన్సూరెన్స్ ఉంది. తెచ్చుకోండి, ఇన్సూరెన్స్ ఉన్న ఆరోగ్యశ్రీ కార్డును తక్కువలో అయిపోద్ది, మెటీరియల్ చార్జెస్ తీసుకుంటాం మేము. నామినల్ ఛార్జెస్ మీద చేస్తామండి, 10,000 20,000 అట్లా కావచ్చండి. మీరు చూసి దాన్ని బట్టి చేయించుకోవచ్చు. రెండు సెట్లు ఉంటాయి, అప్పర్ లోవర్, మీరు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు సార్. మినిమం ఛార్జెస్ అయితే 5,000 రూపీస్ లోపల కూడా ఉంటాయి, కానీ చీప్ క్వాలిటీ అనేది 100% సజెస్టబుల్ కాదండి. నార్మల్ డెంచర్స్ సార్ చెప్తుంది, డెంచర్స్ ఫిక్స్డ్ పళ్ళు కావాలంటే ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు సార్. దానికి ఆ డెంచర్స్ కి ఇంప్లాంట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. ఇంప్లాంట్స్ లో కూడా బిలో 10,000 లో కూడా ఉంటాయి, మీరు దాన్ని బట్టి ఏ క్వాలిటీ కావాలంటే అది వేయించుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఇప్పుడు పేషెంట్ అడిగినట్లు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలని ఇప్పుడు అందరికీ ఉంటుంది, కానీ ఇంప్లాంట్స్ అనేసరికి వేలల్లో లక్షల్లో ఉంటాయి అని సగం వెనక్కి తగ్గుతుంటారు. ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలంటే కనుక డాక్టర్స్ ఎంత రేట్లు చెప్తుంటారని, కానీ నార్మల్గా కనుక చేయించుకోవాలి అంటే కనుక ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ అనేది పళ్ళు లేని వాళ్ళకి చాలా అడ్వైజబుల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టీత్ అయినా నమలటానికి ఆస్కారం ఉంటుంది. ఇంప్లాంట్ అనేది ఒకసారి ఫిక్స్ చేయించుకున్న తర్వాత షుగర్ పేషెంట్స్ కావచ్చు, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కరెక్ట్గా వాళ్ళ ప్రాపర్ డైట్ కండిషన్ కానీ హెల్త్ కండిషన్ కానీ కరెక్ట్గా ప్రాపర్గా చూసుకుంటే కనుక ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా చూస్తే ఈ ప్రాబ్లం అనేది షుగర్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఫిక్స్ ఇంప్లాంట్స్ అనేది తక్కువ అమరుస్తాం. ఇంకా నార్మల్గా సిగరెట్ స్మోకింగ్, పాన్ పరాగులు, గుట్కాలు తింటుంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ అనేది అమర్చడానికి కూడా ప్రిఫర్ చేయం. ఎందుకంటే ఇంప్లాంట్స్ అమర్చిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఆ పళ్ళు ఇంప్లాంట్స్ కూడా సిగరెట్ల వల్ల బోన్ అనేది మొత్తం రిజర్వ్ అయిపోతుంది, రిజర్వ్ అయిపోయి బోన్ అనేది ఉండదు ఇంకా అక్కడ నోట్లో. బోన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టిన ఇంప్లాంట్లు కూడా ఊడొచ్చేస్తాయి చేతిలోకి. సో దానివల్ల ఏమనుకుంటారు, ఆ ఇంప్లాంట్స్ మంచి కాదేమో అనుకుంటారు, కానీ వాళ్ళ ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియదు. ఓకే డాక్టర్, కాల్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. హలో హలో సార్, నమస్కారం అండి, పేరు? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి రామ్మూర్తి గారు, ప్రాబ్లం ఏంటండి? నమస్తే చెప్పండి సార్. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి మీది? ఎక్కువని సార్ అది చూపించడం కోసం, అయితే ప్రస్తుతానికి బాగా ప్రాబ్లం ఏం లేదు. పోలీస్ కోసం మరి ఆరోగ్య హెల్త్ కార్డు సార్, హెల్త్ కార్డు భద్రత భద్రత సార్ మీకు 10,000 కదా ఇచ్చేది మీకు భద్రతలో? కాదు సార్, 30,000 వరకు ఇస్తున్నారు సార్. ఇప్పుడు 30,000 వరకు ఇస్తున్నారు సార. వైసీ కార్డు మేడం దగ్గర వెళ్ళాను సార్ నిన్న. ఏంటండి వైసీ కార్డు మేడం అని ఇక్కడ విజయనగరం ఉన్నారు సార్. అంతకెళ్తే బాబు భద్రత ఉంది సార్, నేను రిటైర్మెంట్ అయ్యాను, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భద్రత ఉంది సార్ మాకు, ఇది హెల్త్ కార్డు ఉంది సార్. ఓకే, అది ఏంటంటే సలహా మాకు ఇస్తే దాని ప్రకారం ఫాలో అవుతాం సార్. అంటే ఏం చెప్పారండి డాక్టర్ గారు? అది 30,000 వరకు అవుతుంది, ఎన్ని మళ్ళీ పళ్ళు కట్టించుకోవాలి. ఎన్ని పళ్ళు కట్టాలన్నారు? అది మొత్తం టోటల్ గా 8 పళ్ళు అన్నారు సార్. 8 పళ్ళకి 30,000 అవుతున్నారు? 30,000 అవుతున్నారు సార్. 5,000 రూపాయలు మీరు పెట్టుకోవాలి, 30,000 ఆరోగ్యశ్రీ మీద నీకు అవుతుంది అని చెప్పి.
సో మీరు మీరు 5000 సెపరేట్ గా మీకు పే చేయాలని చెప్పి చెప్పారు. ఓకేనండి. ఎందుకంటే నా మీకు 30000 కూడా లేకుండా 5000 10000 లోపలే అయిపోద్ది ట్రీట్మెంట్ మీకు. దాని గురించి మనీ గురించి ఏం భయపడవాకండి. ఓకే, దాని గురించి దానికి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా ట్రస్ట్ తరపునే తక్కువలో చేస్తుంటాం అండి నామినల్ ఛార్జెస్కి. సో దాని గురించి మీరేం వరి అవ్వద్దు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి సార్. మంచి క్వాలిటీ ఆఫ్ ద టీత్ అనేది మనం ఫిక్స్ చేద్దాం. సిరామిక్ టీత్ ఫిక్స్ చేస్తాం. దాని గురించి క్వాలిటీలో అనేది కాంప్రమైజ్ అయ్యే పని ఉండదు. ఓన్లీ ల్యాబ్ వాళ్ళు పేదవాళ్ళకి తక్కువలో ఖర్చుతోటి ఓన్లీ మెటీరియల్ ఛార్జ్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తుంటారు కాబట్టి మాకు సపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది ల్యాబ్ పర్సన్స్ కూడా. దానివల్ల మేము తక్కువ ఖర్చుతోటి చేయగలుగుతున్నాం పేషెంట్స్కు ట్రీట్మెంట్స్. రైట్. ఎనస్థీషియా అంటే ఏంటి డాక్టర్ గారు? ఈ డెంటల్ ట్రీట్మెంట్లో ఎలాంటి ఎనస్థీషియాని యూజ్ చేస్తుంటారు? ఈ డెంటల్ ఎనస్థీషియా అనేది నార్మల్గా ఇప్పుడు ఎక్కువగా లోకల్ ఎనస్థీషియా అంటే ఇప్పుడు పేషెంట్కి నార్మల్గా టింగ్లింగ్ కానీ నమ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ అట్లా ఆ ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఈ లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కానీ లోకల్ ఎనస్థీషియా విత్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ బ్లాక్ నర్వ్ బ్లాక్ కానీ ఇస్తుంటాం మేజర్ ట్రీట్మెంట్స్కి మా డెంటిస్ట్రీలో. మా డెంటిస్ట్రీలో నార్మల్గా ఇక చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చిన్నపిల్లల్లో అయితే కనుక ఎక్కువ లోకల్ ఎనస్థీషియా అనేది ఇవ్వటం జరుగుతుంది. పెద్దవాళ్ళలో అయితే లోకల్ ఎనస్థీషియాలోనే అడ్రినలిన్ విత్ లిగ్నోకైన్ అనేటువంటి మెటీరియల్స్ యూజ్ చేయటం జరుగుతుంది. డాక్టర్ గారు కాలర్ లైన్ లో కాల్ తీసుకుందాం. హలో. హలో, మీ పేరండి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? పేరు సుదర్శన్. చెప్పండి సుదర్శన్ గారు, ప్రాబ్లం ఏంటండి? నమస్తే, చెప్పండి సార్, ప్రాబ్లం. నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మొత్తం నాకు పళ్ళు ఊడిపోయినాయి సార్. మొత్తం ఎప్పుడు ఊడిపోయినాయండి పళ్ళు? చెట్టు ఒక 6 ఇయర్స్ అయిపోయి సార్. చూపించుకున్నారా, కట్టించుకున్నారా? ఎక్కడ పళ్ళు కట్టించుకున్నాను సార్. బాగున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటి వలన? ఇబ్బందులు ఏం లేవు సార్, కానీ అది అంత బాగాలేవు. ఇబ్బందులు లేవంటున్నారు, బాగాలేవంటున్నారు, రెండు మాటలు చెప్తున్నారు. ఇబ్బందులు బాగా లేకపోతే కనుక పళ్ళు మార్చి వేరే పళ్ళు కట్టించుకోవచ్చు అండి. మంచి పళ్ళు వేయించుకోవచ్చు. సిరామిక్ టీత్ మంచి మంచి వర్షన్స్ వస్తున్నాయి ఫిక్స్డ్ టీత్లో. సో దానివలన ఒకసారి మీరు మెదక్ నుంచి ఒకసారి హైదరాబాద్ కొక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో మా బ్రాంచ్ ఉంది, ఒకసారి మెయిన్ బ్రాంచ్ మాది అక్కడే ఉందండి, అక్కడికి వచ్చి కన్సల్ట్ చేయండి సార్. దాన్ని బట్టి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉంటే కనుక తక్కువలో అయిపోద్ది అండి. ఓన్లీ మినిమం ఛార్జెస్ మీరు పే చేసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. దాని గురించి మనీ గురించి ఏం వరీ అవ్వకండి. ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది నేను 100% మీకు ఫుల్ఫిల్ చేయగలుగుతాను. సో దానివల్ల మనం ఒకసారి పళ్ళు కట్టించుకున్న తర్వాత మన దగ్గర మన హాస్పిటల్లో మళ్ళీ బాగోలేదు మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం అనే మాట మాత్రం ఉండదండి. మీకు 100% దానివల్ల చక్కగా నవ్వగలుగుతారు, తినగలుగుతారు, ఏదైనా మామూలు నార్మల్గా మాట్లాడగలుగుతారు. ఫర్దర్గా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. తినగలుగుతున్నాను సార్, మంచిగా మాట్లాడగలుగుతున్నాను, కానీ అంత క్వాలిటీ లేనట్టున్నాయి సార్. ఓకే, మంచి క్వాలిటీ అనేది మనం ప్రిఫర్ చేసి పెడదాం అండి. సో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉంది ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి, నేను చూస్తాను ఎట్లా ఉంది ఏంటి కండిషన్, తర్వాత మీకు దాన్ని బట్టి చేసుకోవచ్చు మీరు. రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకున్నాం. హలో. హలో, మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. ఓకే, చెప్పండి డాక్టర్ గారితో చెప్పండి, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ప్రాబ్లం ఏంటండి? నాకు రైట్ సైడ్ రెండు టీత్లు చేపలు వేయాలన్నారు సార్. కొంచెం రైట్ సైడ్ టీత్ కట్టాలి కదా అన్నారు. లెఫ్ట్ సైడ్ చేప వేసాం సార్. ఏం ఆహారం తీసుకున్నా సరే అది మిషన్ దారి పెట్టి మళ్ళీ ప్రెగ్నెంట్ కార్డు చేస్తే కానీ అది మీరు ఆఫ్ అది ఒక ప్రాబ్లం. ఓకే, దానికి మేము స్టిక్లు వేయించుకోవచ్చా? హలో, క్యాపులు అన్నా ఫిక్స్డ్ పళ్ళు అన్నా ఏనా ఒకటేనండి, అంతేగాని క్యాపులు వేరు ఫిక్స్డ్ పళ్ళు వేరు కాదు. ఓకే, అవునండి. ఫిక్స్డ్ పళ్ళు అంటే క్యాప్స్ అంటే నార్మల్గా సింగిల్ పొట్ టీత్కి వేసేదాన్ని క్యాప్ అంటారు. ఇక 2-3 టీత్ కనుక మిస్ప్లేస్ అయి ఉంటే కనుక బ్రిడ్జ్ లాగా ఫిక్స్ చేస్తామండి. ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటారు దాన్ని. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అడ్వైస్ తీసుకోవచ్చు.
ఖాళీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మండే తర్వాత విజయవాడలో ఉంటానండి. కాల్ చేసి అక్కడ కలిస్తే నేను దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఫాలో అప్ చేయడం జరుగుతుంది. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ అండి. ఓకే, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే సార్. చెప్పండి వినోద్ గారు, ప్రాబ్లం ఏంటండి? పడితే మూడు పళ్ళు ఊడిపోయాయి. ఓకే. మిగతా పళ్ళు మొత్తం ఒక నాలుగైదు ఊరున్నాయి సార్. ఓకే. అదే ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు నాకు. ఏం లేదంటున్నారు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ నోట్లో. ఆ పళ్ళు కదిలిపోయాయి, కదలకుండా ట్రీట్మెంట్ చేయాలండి. ఊడిపోయిన వాటికేం పళ్ళు కట్టించుకోవాలి. సో మీకు దాని గురించి వరి అవ్వద్దు. మీకు కదిలిపోయిన పళ్ళు కదలకుండా ఫ్లాట్ సర్జరీ ద్వారా గట్టిపడే ట్రీట్మెంట్ ఇస్తామండి. ఆ ఊడిపోయిన పళ్ళు మంచి క్వాలిటీ టీత్ అనే సిరామిక్ టీత్ ఫిక్స్ చేస్తాం. సో మీరు ఒకసారి హైదరాబాద్ వచ్చి కలవండి, నేను మన హాస్పిటల్లో కన్సల్ట్ చేయండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది మినిమం ఛార్జెస్లోనే చేసి పెడదాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా మీకు? ఉంటే తెచ్చుకోండి సార్, తక్కువలో అయిపోతుంది. మినిమం ఛార్జెస్ మీదే చేసి పెడదాం. ఓకే. డబ్బులు తక్కువలో చేద్దామండి. మీకు మినిమం 4,000-5,000 తెచ్చుకోండి, తక్కువలో చేసి పెడదామండి. ఓకేనా? రైట్. మనం ఎనస్థీషియా గురించి మాట్లాడుతున్నాం డాక్టర్ గారు. అంతకుముందు ఈ డెంటల్ ఎనస్థీషియా అనేది ఓరల్ ఎనస్థీషియాలో జనరల్ నార్మల్గా ఇన్ఫిల్ట్రేషన్ బ్లాక్ అనేది టూ మెథడ్స్లో ఆ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము నార్మల్గా కొంతమంది పళ్ళు లేడీస్ చూస్తే గర్ల్స్ పళ్ళు క్లీన్ చేయించుకోవాలన్నా సరే ఫీల్ అవుతుంటారు, సెన్సిటివ్ ఫీల్ అవుతుంటుంటారు. ఆ పళ్ళు తీపులు సార్, పళ్ళు నొప్పులు సార్ అని చెప్తుంటారు. ఇంకా వాళ్ళకి కంపల్సరీగా ఎనస్టిక్ స్ప్రేస్ ఇస్తాం, ఎనస్టిక్స్ ఆయింట్మెంట్స్ అప్లై చేస్తాం చిగుళ్ళ మీద కానీ పళ్ళ మీద కానీ. సో అట్లా వాళ్ళు మినిమం కూడా తట్టుకోలేరు. ఆ బోన్ అనేది కొంతమందికి అయితే బోన్ వీక్ అయిపోతుంటాయి, బోన్ వీక్ అయిపోయి పళ్ళ లోపలికి వెళ్ళిపోతుంటుంది బోన్. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా బోన్ వీక్ అయిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం. డీప్ స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ కానీ, ఇక నార్మల్ జింజివల్ క్యూరటేజ్ కానీ అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చి నార్మల్గా తీసుకుని వస్తాం. ఓకే. స్టెరిలైజేషన్ అంటే ఏంటి డాక్టర్ గారు, ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు? స్టెరిలైజేషన్ అంటే డిస్ట్రక్షన్ అండ్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్సెస్ ఫోమ్స్, దాన్ని స్టెరిలైజేషన్ అంటాం. ఈ స్టెరిలైజేషన్లో కూడా గ్లాస్ బ్లేడ్ స్టెరిలైజేషన్ అని, ఆటోక్లేవింగ్ అని, ఇక హాట్ ఎయిర్ ఓవెన్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని నార్మల్గా ఒక టైమింగ్స్ అనేవి పెట్టుకుంటాం. కరెక్ట్గా ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం స్టెరిలైజేషన్లో పెట్టడం, దాని తర్వాత నార్మల్గా స్టెప్ బై స్టెప్ దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని బాయిల్ చేసిన తర్వాత నార్మల్గా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నాం డాక్టర్ గారు, కాల్ తీసుకున్నాం. హలో. హలో. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సార్, నా పేరు గణేష్, ఆదిలాబాద్ నుండి. శంషాబాద్? ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్. అవునండి. చెప్పండి సార్, ప్రాబ్లం. సార్, మా బాబుకి ఇప్పుడు 4 ఇయర్స్. ఓకే. అయితే లైట్గా 2 ఇయర్స్లోనే చిన్నగా పుట్టినది వచ్చి పళ్ళన్నీ పాడైతున్నాయి సార్. ఓకే. అయితే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడ తీసుకోవాలి? అంటే పళ్ళన్నీ పాడైపోయినాయి, నొప్పులు వస్తున్నాయా? ఓకే. పెయిన్ ఏం లేదు అయితే. పళ్ళు ఎరిగిపోయిన వాటికి పింగాణి వేసుకోవచ్చు అండి, ఎనామిల్ పెడదాం సార్. దానివల్ల ప్రాబ్లమ్స్ మీకు ఏముండదు, ఏ కాంప్లికేషన్స్ ఉండవండి. ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బందులు తలెత్తవండి. మీకు ఒకసారి ఆదిలాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ వచ్చి కన్సల్ట్ చేయండి సార్. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది 100% చేయగలుగుతాం. మన హౌసింగ్ బోర్డు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో మన బ్రాంచ్ ఉంది, అక్కడికి వచ్చి కన్సల్ట్ చేయండి సార్. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేదవాళ్ళకి కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, అంగవికలంగులకు కానీ అతి తక్కువ ఖర్చుతో నామినల్ ఛార్జెస్తో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది మన హాస్పిటల్లో. మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్తో ఈ విధంగా మన 99 TV యాజమాన్యం సహకారంతో ఈ విధంగా లైవ్స్ కండక్ట్ చేయడం ద్వారా మన 99 యువర్స్ అందరికీ ఉచిత సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆర్డినేషన్ తోటి, మా ట్రస్ట్ సహకారంతో వైట్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, కొంతమంది అనుకుంటారు మాకు తెల్ల కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, మాకు మేము ట్రీట్మెంట్స్ ఎట్లా చేయించుకోవాలని అనుకుంటుంటారు. కానీ లైవ్ చూసిన వాళ్ళందరూ ఏ విధమైనటువంటి భయం లేకుండా వృద్ధులైనా చిన్నపిల్లలైనా మేము పేదవాళ్ళం అని చెప్పి వచ్చి చెప్తే కనుక మేము మా హాస్పిటల్లో మినిమం ఛార్జెస్ ఇది తీసుకుని ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్కే డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ డెంటల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ తీసుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను.
చక్కటి సలహాలు సూచనలు అందించిన ధన్యవాదాలు డాక్టర్ గారు. సో చూశారు కదా, ఎవరైతే కాల్స్ కలవడం వాళ్ళు ఉన్నారో స్క్రీన్ మీద డాక్టర్ గారు నంబర్ ఉంది, డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది వాళ్ళ హెల్త్ లైన్. తిరిగి మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ.